స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. స్టీవ్, ఈ రోజు మన పాప పుట్టినరోజుని మర్చిపోవద్దు. ఈ ఒక్క రోజైనా రాజకీయాలను దూరంగా పెట్టి మన పాప గురించి ఆలోచించండి. ఏమి, నేను బయలుదేరాను. ఈ రోజు పూర్తిగా మన పాపతోనే టైం స్పెండ్ చేస్తాను. మీ నాన్న నాకు హెల్ప్ చేశారు. ఈ తీవ్రవాదుల దగ్గర నుంచి నిన్ను కాపాడడానికి నేను వచ్చాను. జెస్సి, నువ్వు ఎక్కడున్నావు? స్టీవ్, బాధపడకండి, మన పాప ఖచ్చితంగా దొరుకుతుంది. సార్, మీ అమ్మాయిని తీసుకెళ్ళిన బెగ్గర్ గుర్తులతో అక్కడున్న సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ఫుటేజ్ తో అన్ని వివరాలు మేము కలెక్ట్ చేస్తున్నాం సార్. సార్, ఇలా చూడండి. ఓ నో, మీ అమ్మాయిని తీసుకువెళ్లిన బెగ్గరే తీవ్రవాదుల నాయకుడు. నిజా, అతను తీసుకువెళ్లలేదు, కిడ్నాప్ చేశాడు. మీకు మీ పాప కావాలంటే ఇంకో 24 అవర్స్ లో మా సంస్థకి మీ గవర్నమెంట్ $1 million ఇవ్వాలి. బిల్ స్మిత్, మళ్ళీ తీవ్రవాదులు దేశంలో చొరబడ్డారు. మన ప్రెసిడెంట్ కూతుర్ని కాపాడడానికి మీ సహాయం మాకు కావాలి. నువ్వు పుట్టిందే తీవ్రవాదాన్ని అంతం చేయడానికని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఇది మీకోసం చేయట్లేదు, మా అమ్మ కోసం చేస్తున్నా. అర్థమైందా? బిల్ స్మిత్, మా సహాయం మీకు కావాలా? మీరు వెళ్ళి మీ తుపాకీలకి కొబ్బరి నూనె రాయండి, యూజ్ చేయకుండా ఉంటే తుప్పట్టేస్తుంది. నా కోసం ఈ దేశాన్ని వాళ్ళకి పణంగా పెట్టద్దు. మన ప్రాణాలనిచ్చైనా ఈ దేశాన్ని కాపాడాలని మీరు చెప్పింది నాకు గుర్తుంది. నేను అడిగిన డబ్బును మీ గవర్నమెంట్ ఇచ్చి మీ సైనికులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే మీ పాపను మీరు ప్రాణాలతో చూడలేరు. దానికి విల్ స్మిత్ అనుమతించడు. మీకిచ్చిన టైం అయిపోయింది. మై నేమ్ ఇస్ విల్ స్మిత్. ఈ లోకంలో తీవ్రవాదాన్ని అంతం చేయడానికే నేను పుట్టానని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. Rap, rap, in a rap, this is English Chitram. తెలుగు కాదు నాయక, ఇంగ్లీష్ చిత్రం నువ్వు చూస్తావుగా నాయక, ఇంగ్లీష్ చిత్రం ఇది హాలీవుడ్ సీనయ్యా, ఇంగ్లీష్ చిత్రం ఇక్కడ టాలీవుడ్ లేదయ్యా. ఈ పిక్చర్ లో ఏముంది బాబు? మగేష్ లేడు, ప్రభాస్ లేడు, ఎన్టీఆర్ లేడు, బన్నీ లేడు, ఏ లేడు. ఏ అంటే ఇది ఇంగ్లీష్ చిత్రం. ఇంగ్లీష్ చిత్రం, హెవీ గో, హెవీ గో, ఇంగ్లీష్ చిత్రం.
చిత్రం హెవి గో ఇంగ్లీష్ చిత్రం హెవి గో ఇంగ్లీష్ చిత్రం గౌ 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 ప్రజల మనసు కనిపెట్టి మీకు ఇస్తాము మంచి హిట్ పిక్చర్లో మొత్తం నాలుగు సాంగ్ మన పిక్చర్ స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్ నచ్చిన హీరో చేసి అందవాడు మా ఇంగ్లీష్ చిత్రం ఆడు సమ స్పీడ్ పిక్చర్ లో పెట్టే ఎంఏ మంచి ట్విస్ట్ మీరు థియేటర్ కి వచ్చి చూస్తే చాలా బెస్ట్ This is bad movie gonna feature the world. This movie gonna get the best reward. Friends setting make the world next level. To a shot movie going fast, show real. Fasting, everything, scripting. Movie gonna drop like a tripping. Different kind of music come, different kind of song. Everything gonna come soon in the town. Ram mama chutam English chitram. Ram mama chutam English chitram. Ram mama chutam English chitram. మామా నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసావా? ఇండియా పాకిస్తాన్ ఉతికారేసింది కదా. ఏ ఆస్ట్రేలియా దగ్గర దెబ్బతిన్న విషయం మర్చిపోయావా? ఏ మామా నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు? నువ్వేవి చెప్పక్కర్లేదు, ముందు టీకి సిగరెట్ కి డబ్బులు ఇవ్వు. యో నా దగ్గర డబ్బులు నువ్వేవు? ఎప్పుడు చూసినా నన్నే ఏమంటావు? మావయ్య అనే గౌరవం ఏమాత్రం లేదు. బ్యాంకు అప్పు తీసుకున్నట్టే బిల్డప్ ఇస్తున్నాను. నువ్వేం దిగులు పడక మామా, దోమలు లోపలికి వస్తే సంతోషం అంతా ఎగిరిపోతుంది. ఏంద్రా చూసుకున్నాడు పోవా? ఏంట్రా జాగ్రత్తలు అమ్మడే లుక్ వేస్తున్నావు, పోరా నిన్ను. ఏయ్ ఎల్రా పడిదిరా, వద్దరే తయారయ్యారు. చెల్లెలు పెళ్ళికి వేరే డబ్బు రెడీ చేయాలి. రే ఆహా వీళ్ళ రే ఆగరా నిన్నేరా రే మామా రే 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 ఆగరా నిన్నేరా మామా బండి తీసుకురా. బండి బండి చెరుగు 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 కొంచెం కొంచెం ఫాలో చేయి, బండి ఫాలో చేయి. అలాగే రే ఆగరా పట్టుకోరా బండి. రే ఆగరా నిన్నేరా రే బండి ఆపరా. ఏంటనా బండి కొత్తదా? టైర్ తీసేద్దామనా? ఎక్కడికి వచ్చాడు అల్లుడు? అడుగు అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఒక హంతకుండా తరుముతున్నట్టు తరుముతున్నారు. మనిషి చూస్తాడో టైప్ లో ఉన్నాడు. ఇది వాడి ఏరియాలో ఉంది, బీ కేర్ఫుల్. ఆలోచించు అల్లుడు. 2/3/2014 గౌరవనీయులైన మంత్రివర్యులు కర్ణా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది. ఎదురులేని మనిషి, ప్రజానాయకుడు, మహావీరుడు దామ కుమార్. అయ్యో బాబోయ్ పెద్ద తోపుగాళ్ళ ఉన్నాడు అల్లుడు. 2 ఏళ్లకు ముందు పెట్టిన ఈ బ్యానర్ నే ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు అంటే బాగా ఆలోచించి చూడు. అదే కాకుండా మంత్రి ఫోటో చిన్నదిగా వేసి అభినందనలు చెప్పే వీడి ఫోటో పెద్దదిగా వేసుకున్నాడు అంటే వీడు చాలా లిటిగేషన్ మనిషి, వీడితో గొడవ పెట్టుకోకూడదు. పారిపోదాం పదా. ఏంద్రా మీ సమస్య? నిన్ను కాదు మామా, అక్కడ రోడ్డు మీద బండి కనిపిస్తే చాలు, టైర్ తీసడమే పని అయిపోయింది. పోరా. అంటే కొట్టింది నన్ను కదా? ఏంటి దోమ ఇలా చేసావు? ఏం చేశాను రా నిన్ను? లేకపోతే ఏంటి దోమ, నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లో ఇరిగించేసి డబ్బు ఇస్తానని చెప్పి పారిపోయావు. 3 రోజుల నుంచి నేను వెతుకుతూనే ఉన్నావు, నువ్వు అక్కడక్కడ దాక్కుండా ఏంటి అర్థం? ఏంట్రా మీరు, మీరిద్దరు ఎవరన్నా నాకు తెలియదు, నన్ను దబాస్తున్నారండి. ఇది చూడదామా, 3 రోజులకే మొహం మర్చిపోయావా? బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవాలా? ఒరే అల్లుడు, మన శ్రీదేవి ఉంది కదా, నిన్న పెద్ద మనిషి అయిందిరా. జోక్ లేక మామా, తను 16 ఏళ్ల వయసులోనే పెద్ద మనిషి అయింది. ఇది వేరే శ్రీదేవిరా.
సారీ బాస్. ఏయ్ ఏంట్రా సారీ, ఏం బండి నడుపుతున్నావురా? ఏయ్ నెమ్మదిగా గుద్దాం, అది సారీ చెప్పాం, ఇంకా ఏమిటాయి? నిన్ను ఒక్క దెబ్బ కొట్టాను సారీ అడగనా? లేనా ఏమైందిరా బావా, నాకేమైందిరా? కొట్టాడా? ఏంట్రా నన్నే కొట్టావా? నా ఏరియాకి వచ్చి నన్నే కొడతావు నువ్వు? నేను పది వస్తాను రే, బండుక్కర త్వరగా వచ్చి చూసుకుంటాం. అల్లుడు అల్లుడు పద పారిపోదాం. నీ మీద చేసాడు, ఎవరో తీసుకొస్తాడు, ఈ బస్ స్టాప్ లో వెయిట్ చేసి చూద్దాం. రే వాళ్ళందరూ యాపరస్ ఎదవాలరా, వాళ్ళతో ఎందుకు రా పద? ఆఫీస్ కి వెళ్ళకపోయినా పర్లేదు, వాళ్ళ నేను ఎవరుకుంటావు నీ మనసులో ఎవరితో పెట్టుకోవాలో తెలియదా నీకు? ఇప్పుడు చూసిన గొడవలు పెట్టుకుంటావు. మా దమ్ము ఉందా? ఇవన్నీ డబ్బులు పెట్టి కొనవా నువ్వు? నేనే ఎందుకు పనికాను వేదు, నేను నా దగ్గర దెబ్బ కొడుతూ ఉంటావు. ఏం దొరికావురా మా ఇద్దరు అల్లుడివి? ఓసీ సిగరెట్ కు స్టైల్ ఒకటి. ఏంటోలుడు పిక్ పాకెట్ మామా? పిక్ పాకెటా? ఏమంటున్నావురా మామా? అలా చూడు మామా, వాడి పాకెట్ లో నుంచి పర్స్ కొట్టేస్తుంది. ఏది ప్రాబ్లం? అది నీకే ప్రాబ్లం. నాకా సార్? పర్స్ సార్? అయ్యో ఈశ్వర పర్స్ ఇవ్వండి. జాగ్రత్త సార్, మీ పర్స్ కి చిల్లుంది, జాగ్రత్తగా పెట్టుకోండి సార్, చాలా మంది దొంగనాయాలు ఉన్నారు. థాంక్ యూ, మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లోకంలో వర్షాలు పడుతున్నాయి. అవును సార్, నేను చెప్పానుగా వర్షం వచ్చేలాగా ఉంది. అవును సార్. మీరు రోజు ఈ బస్ స్టాప్ దగ్గరికి వస్తారా? ఎందుకు సార్ అడుగుతున్నారు? నేను రోజు ఈ బస్ స్టాప్ దగ్గరికి వస్తాను. సార్ బస్ వచ్చేసింది సార్, బయలుదేరండి, మనం తర్వాత కలుద్దాం. ఓకే, మనం రేపు కలుసుకుందాం. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్, వెళ్ళి వస్తాం. ఓకే సార్. ఏం సొల్లుకొచ్చుకుంటున్నాడు రా, బానే ఉంది కదా అల్లుడు. లాక్ కొట్టినా సరే నవ్వుతూ ఉన్నాడు చూసావా, అప్పుడే చెప్పాను కదా వీడు ఆట అయిపోయి. ఎందుకే వాడి దగ్గర పర్స్ కొట్టేశా? హలో, మరి టూ మచ్ గా మాట్లాడకండి, నేను పిక్ పాకెట్ కొడితే అతనితో చెప్పొచ్చుగా. అతను వెళ్ళిపోయాక నన్ను అడిగితే ఎలా? నా దగ్గర అడిగే పని పెట్టుకో. ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు, ఏంటో చూడు. ఏంటి అల్లుడు అల్లుడు, ఇంటి తాళం కప్పల నుంచి బ్యాంకు తాళం కప్పలు తెరిచే వరకు అన్ని రకాల కేసు పెట్టుకుందా అల్లుడు, ఇది పక్కా ఫోర్జరీ, జాగ్రత్తగా ఉండు. అమ్మో, ఇది తాళం కప్పలే కాదు, అంతలో ఈ వధువులు వచ్చి మొత్తం చెడగొట్టేశారు. మామా దమ్ముందా? ఏంటి దమ్ముందా గిమ్ముందంటూ ఏం పని లేదా నీకు? ఇదే ఆఖరితము, నెమ్మదిగా కొట్టు, ఇదే వేస్ట్. వీడికి టెన్షన్ వస్తే నా దగ్గర దమ్ము తీసుకుని కొట్టేయడం వీడికి అలవాటు. ఆ లైటర్ జాడిస్తే గానీ వెలిగి చావదు. ఇదొక్కటి ఏంట్రా? అగ్గిపెట్టే అగ్గిపెట్టి కూడా లేదా, అది కూడా ఉంచుకోవా? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఏ తమ్ముడు, అగ్గిపెట్టి ఉందా? వినపడడం లేదా? అగ్గిపెట్టి ఉందా లేదా? బాస్ అగ్గిపెట్టలేదు గానీ పెట్టి నిండా డబ్బు సంపాదించడానికి ఐడియా ఉంది, చేద్దామా? వీడికైనా మెంటలా? నేను చెప్పేది నిజం, మంచి ఐడియా. ఏంటి అలా చూస్తూ నిలబడిపోయారంటే? మా ఏరియాకే వచ్చి మా వాళ్ళనే ఛాలెంజ్ చేసి వాడు ఒకడిని తీసుకొస్తానని చెప్పిన తర్వాత కూడా మీరిద్దరు ధైర్యంగా ఉన్నారు చూడండి. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. ఓకే చెప్పండి. ఇలా చూడండి, తెల్లారిన తర్వాత లక్షలు సంపాదించాడని నేను మీకు చెప్తాను. అర్థం అవట్లేదు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు, అర్థం కాలేదా? మీకు దయ్యాల భూతాల మీద నమ్మకాలు ఉన్నాయా? ఇదిగోరా, నేనే దయ్యం, ఈడే పిశాచ్, దానికి ఏంటి ఇప్పుడు? ఆ ముఖ్యం నేనే చెప్పాను, ఒకింట్లో దయ్యం ఉందంటున్నారు, భూతం ఉందంటున్నారు, అలాంటివేం లేవంటుంటే ఎవ్వరూ నమ్మట్లేదు. మీ ఇద్దరు ఆ ఇంట్లో ఒక్క రాత్రి ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో దయ్యాల భూతాలు లేవని నిరూపించారనుకోండి, నేను ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడి మీకు లక్షల డబ్బు వచ్చేట్టు చూస్తాను, మరుసటి రోజు పోతే ఏమంటారు? అల్లుడు ఏమంటున్నావన్నా, సరైన వాగుడుకాయలా ఉన్నావు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు, ఇలా రా బయట ఎక్కడా చెప్పకు, లోపల పాడేస్తా. ఇలా చూడండి, ఆలోచించి చెప్పండి, ఎల్లారితే లక్షల డబ్బులు చేతికి అందజేస్తాను. అల్లుడు ఇలా రా, అల్లుడు
చెప్పేది బాగా ఆలోచించరా. నీ చెల్లెలు పెళ్లికి డబ్బు లేక నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. నా పిల్లం కూడా రోజు నన్ను వేసుకెలో అంటుందిరా. దాని కళ్ళ ముందే నేను ఒక బిజినెస్ చేయాలి అంటే ఈ దెయ్యాలకు భూతాలకు మనం భయపడకూడదరా. వాడు చెప్పిన అబద్ధం అయితే పర్వాలేదు, ఒకవేళ నిజమే అనుకో మన సమస్యలన్నీ తీరిపోతాయిరా. సిగ్గు విడిచి చెప్తున్నారా, 40 రోజులు అయిందిరా మంచి భోజనం తిని. చిన్నపిల్లలు ఏడుస్తావేంటి, నువ్వు ఫిక్స్ అయ్యావు నేను వద్దంటే వదులుతావా ఏంటి? విషయం ఏంటో నీ కరెక్ట్గా అడుగు. ఐఎమ్ వెయిటింగ్. నాకు తెలుసు డబ్బులంటే శవం కూడా తెలుస్తుంది. ఇదిగోండి తీసుకోండి, ఇదే నా విసిటింగ్ కార్డ్. మీరు సరిగ్గా 6 గంటలకి ఫోన్ చేస్తారు అనుకోండి, మన మెయిన్ రోడ్ మార్కెట్ దగ్గర బ్రిడ్జ్ దాని కింద వైన్ షాప్ కి వచ్చేసండి. ఆ వైన్ షాప్ కి నేను ఓనర్ ని తీసుకొస్తాను, అక్కడ మనం స్వయంగా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా దాచుకోండి. రండి రండి కుమార్కి. నేను ఎవరిరా? దోమల కుమార్ని. రండి రండి మంచిది వెళ్ళరండి. ఎవరు అది? వీడా? ఏ చెప్పు. అయ్యయ్యో నువ్వు దాని గురించి అసలు దిగులు పడకరా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను కదా, ఇక నుంచి అంతా మనకి మంచే జరుగుతుంది. రింగ్ అవుతుంది మామా. దోమ ఫోన్ తీసుకోండి. చూడండి వచ్చేసారు. రండి రండి, ఓనర్ లోపల ఉన్నారు. ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. పదండి సార్, చూడు ఎంత స్టైల్ గా ఉన్నారు సార్. నమస్తే. ఎవరు? మేము వచ్చేసాం కదా, ఇంకేం దిగులు పడకండి. ఎప్పుడు మందేనా? ఏంటయ్యా పని అయిపోయేదాకా దగ్గరే ఉంటావు, పని అయిపోగానే సర్రని వెళ్ళిపోతావు నీ పేరుకు తగ్గట్టుగానే. అరే ఆ విషయం వలేదు సార్, నేను చెప్పాను కదా వీళ్ళిద్దరే వాళ్ళు. నమస్కారం. నువ్వు బాగా వివరంగానే చెప్పావు కదా, సూట్ అయిన మనుషులే కదా వీళ్ళిద్దరు. సూటా? వీళ్ళిద్దరు సూపర్ గా సూట్ అవుతారు. ఇప్పుడే మన ఏరియాలో 4 కొట్టొచ్చారు. ఇద్దరే కదా. బిల్డప్ బిల్డప్. ఏం బిల్డప్? నీ మొహం. ఏ తల్లి కన్న బిడ్డలు. మీరు నా కథ వినండి. 8 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అది 10 కోట్లు చేస్తుంది. ఓహో. ఆ ఇల్లుని బాడీకి ఇచ్చేద్దాం అనుకుంటే చుట్టాలు పక్కాలు అందరూ కలిసి ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి మొత్తం ప్రచారం చేసి పడేశారయ్యా. దాంతో ఏ ఎదవ కూడా ఇంటికి అతికి రావట్లేదయ్యా. సరే ఇంటిని అమ్మి పడేద్దాం కదా అనుకుంటే కొంటానికి కూడా ఏ ఒక్కడో రావట్లేదయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏదైందిలే, నేనే వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఇక్కడ దెయ్యం గీయం ఏమీ లేదు నిరూపిద్దామని అనుకుంటే దెయ్యం ఉన్నా కూడా వీడు మాత్రం లేడనే చెప్తాడు అని అందరూ అనేస్తారు. అందుకని బయట వాళ్ళు ఎవరన్నా అక్కడ అద్దెకి దించి దెయ్యం లేదని నిరూపించు, అప్పుడు మేము వస్తామని అంటున్నారయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. లోన్ తీసుకొని ఇల్లు కట్టానా, ఆ లోన్ కట్టలేక వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి కట్టలేక అల్లాడిపోతున్నాను. చూశారుగా ఇలా తాగి తాగి నేను తాగుబోతుని అయిపోతున్నాను. మీరు మాత్రం ఒకే ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండి దెయ్యం లేదు పిశాచు లేదని మీరు కానీ నిరూపించి చూపించారంటే 10 కోట్లు నాకయ్యా, అందులో 2% మాత్రం మీ ఇద్దరికి అన్నమాట తీసుకోండి. 1 కోటి రూపాయలకి 2% అంటే 2 లక్షలు అయింది. అప్పుడు 10 కోట్లకి ఎంత? 2 లక్షలు మామా. 20 లక్షల. అయ్యా మాకు పరిపూర్ణ సమ్మతం, అడ్రస్ ఇవ్వండి పని పూర్తి చేస్తాం. తమ్ముడు పేపర్ పెన్ను ఇవ్వు. ఈ డబ్బు వచ్చిన తర్వాత చెల్లెలు పని ఘనంగా చేయాలి. దీని మీద అడ్రస్ రాండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఏంటి పెన్ను నాపుతున్నాడు? పెన్నుతో రాయరా అంటే నోటుతో రాస్తున్నాడు. ఏంటి మొత్తం రాశాడు ఇదే అడ్రస్? అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి, రాత్రి 10 ఫోన్ చేసి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసాను. సరే రండి రండి. సరే వస్తానండి సార్, వస్తాను. 20 లక్షలు మర్చిపోకదు. పలుడు మంచి మేట దొరికింది, ఎరగ తీసేయాలి. ఓ నిర్దుంపతగా ఏం తించచ్చేవారు, అలా వాంగ్ చేసుకుంటున్నావు. అల్లుడు అల్లుడు, ఇప్పుడు 6:30 ఇంకా 4 గంటల గ్యాప్ ఉంది. అంతవరకు మనం ఎక్కడికి వెళ్తాం? రాము ఊరికి వెళ్లే ముందు రూమ్ తాళం మనకి ఇచ్చాడు, ముందు అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత దోమ కడిగిన అడ్రస్ కి వెళ్దాం. అలాగే వెళ్దాం. ఓకేనా? అబ్బా ఏం ట్రాఫిక్ రా సామీ.
టీపిస్తా టీపిస్తా అని రూమ్ తీసుకొచ్చేసావు. నీ ఫోన్ ఒకసారి. ఎందుకురా నాసాలు తీస్తున్నావు, ఎప్పుడు చూసినా నాసాలే వాడతావు. ఏ నీ ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు కదా, అంత పిసిరు కొట్టువాడివి. ఏంట్రా ఇలా చూడు, పిక్ పాకెట్ పార్టీ ఫేస్బుక్ లో ఉంది. ఫేస్బుక్ లో ఉందా? ఓపెన్ చేయరా చూద్దాం. వద్దు మామా, తన బ్యాగ్ ఓపెన్ చేసి చూసినందుకే ఇంటి తాళం నుంచి బ్యాంక్ లాకర్ వరకు అన్ని ఉన్నాయి. ఇందులో తన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలా ఏంటి? రే మనం ఆ ఇంటికి వెళ్ళేంత వరకు టైం పాస్ కావద్దా, ఓపెన్ చేయరా. ఓకే డన్. ఏంటి డన్నో బన్నో, ఓపెన్ చేయి. మోనానే మోహన సుందరి, పేరు చూడు. మోహన సుందరియా, పేరు చూస్తే చాలా స్టైల్ గా ఉంది, కానీ మనిషిని చూస్తే చాలా లోకల్గా ఉంది. ఇంకా చదువు చూద్దాం. ఏజ్ 22, చిన్న వయసు, రిలేషన్షిప్ సింగిల్, ఎవరు చెక్కలేదు అనుకుంటా, హోమ్ టౌన్ తిరుపతి. మామా మన ఊరు. మామా ఏంటి మన ఊరా? మన ఊరు పేరు చెడగొట్టడానికి పుట్టి. ఇలా చూడ, మొబైల్ నంబర్ 9182 ఓసిని. ఏ అమ్మాయినా ఫేస్బుక్ లో నంబర్ పెడుతుందా? ఊరి అల్లుడు, ఫేస్బుక్ లో ఫోన్ నంబర్ ఇస్తేనే కదా నలుగురు కస్టమర్స్ ఫోన్ చేస్తారు, ఫ్రాడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. వర్కింగ్ యాజ్ సోషల్ వర్కర్, చేసేదంతా ఫ్రాడ్ సోషల్ వర్కర్ అట. ఎవరికి సోషల్ వర్క్ చేస్తుందో, కానీ పార్టీ భలే హోషల్. ఓవర్ గా మాట్లాడకమా, అర్జున్ జెంటిల్మెన్ సినిమాలో ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోడికి ఇస్తారు కదా, అలా అనుకోవచ్చు కదా. చూడరా చూడరా, పొద్దున్నే పిక్ పాకెటర్ గా కనిపించింది, సాయంకాలం నీ కళ్ళకి సోషల్ వర్కర్ గా కనిపించిందా? అల్లుడు సపోర్ట్ చాలా ఓవర్ గా ఉంది, నువ్వు వెళ్లే రూట్ సరిగ్గా లేదు చెప్పేశాను. మామా తను నాకు పిక్ పాకెట్ అని తెలియక ముందు ఒక స్టూడెంట్ గానో ఒక టీచర్ గానో ఒక ఆఫీసర్ గానో చూసా, దాని తర్వాతే తను నాకు పిక్ పాకెట్ అని తెలిసి వచ్చింది. దానికంటే ముందే తన దగ్గర నా మనసు పోగొట్టుకున్నాను. మనసును పోగొట్టుకున్నావా? వదిలితే బ్యూటీ పాట ఎలా ఉన్నావే? బంగారం బంగారం బంగారం, అయ్యయ్యో వెళ్ళిపోయాడే, సాంగ్ అయిన తర్వాతే కదా వస్తాడు. నా ప్రేమిక ప్రేమ చేస్తే పోలా, ఫిదాయనే చూపులు తొలి చూపులోనే ప్రియా, చందమామల చూసేవులే మౌనం నీకేలను కళ్ళతో బంధించి ఖైదూ చెయ్యవేలా. కలే కన్నా నా ప్రేమిక ప్రేమ చేస్తే పోలా, చలిమెను నా లక్ష పిల్ల నీ కోసం ప్రాణాలగిస్తాను నేను, మనసున భావం ప్రేమని కోర నేనిక అగలేను మురి పణ చేర, నీ వేల చావిని అందాల పొన్నమి చల్లనైన ఆమని. రగీలే ఎదలు జ్వాలరే పకే లేతైనా ఈడుతో గోల చేయకే, నీ తోడే కోరగా ఊహల ఉయ్యాలే ఊగలే, ఏ మోహం రేగలే పూలే పూచే వేలలో. కలే కన్నా నా ప్రేమిక ప్రేమ చేస్తే పోలా, ఫిదాయనే చూపులో తొలి చూపులోనే ప్రియా.
ఉల్లాసం లేచొచ్చి హాటాడేనే వయసొచ్చి పైకొచ్చి పాట పాడేనే మదిలో ఆశలే రేగి అందాలే ఊగేలే చలని గాలియే చెలిని ముద్దే కోరేలే కలే కన్నా నా ప్రేమిక ప్రేమ చేస్తే పొలా ఫిదాయ్యానే చూపులో తొలి చూపులోనే ప్రియా. అరే బంగారం బంగారం ఏంటి మామా? ఏదో మాట వరుస కంటే డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళిపోతావా? ఊటియే కొడగినలా. అందుకే వయసులో ఉన్న పిల్లలకి విశేషాలు చెప్పకూడదు. రే దోమ రెండు సార్లు ఫోన్ చేశాడరా లేవరా లెమ్మంటుంటే ఏంటి పద ఊరుకుంటే ఫస్ట్ నైట్ కూడా చేసుకున్న లేవన్నాడు. హలో ఎక్కడున్నానండి? నువ్వు చెప్పిన చోటుకి వచ్చామయ్యా. ఏ ఇక్కడ ఇక్కడ చూసా చూసా చూసా. బండి సరిగ్గా నడపలేవా? నడువు విరిగిపోయిందిరా. ఏదో నల్లని రూపం ఎదురైంది చూసావా? ఏమై ఉంటుంది? నువ్వైనా చూసావా మామా? ఏమి కనపడలేదురా, ఏదో అలా వెళ్ళినట్టుంది. నల్లని రూపం లోపలికి వెళ్ళకూడదు, తప్పు అయిపోతుంది. ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? వెళ్ళకూడదురా, వెళ్ళకూడదు. అది ఎప్పటి నుంచో నిద్రపోతుంది, అది ఎప్పటి నుంచో నిద్రపోతుందిరా. వెళ్ళి లేపొద్దు, తట్టుకోలేరు, తట్టుకోలేరురా మీరు, తట్టుకోలేరు. అర్థం కావట్లేదే. ఏంటి బాస్ భయపడ్డారా? ఎవరో పిచ్చాడు అంటాడు, దారి తప్పిట్టుంటాడు. నేను కూడా ఏరియాలో చాలా ఎలుగా ఉంటున్నాను, కానీ ఎప్పుడు చూడలేదే. సరే ఆ విషయం వదలండి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? లేదన్నా, ఇక్కడ ఏదో తప్పుగా ఉంది, మేము బయలుదేరతాం. అరే ఏంట్రా వీడు? అరే అరే ఎక్కడికి బయలుదేరావు, ఎక్కడికి వెళ్తున్నావురా? 20 లక్షలు రా, బాగా ఆలోచించరా, దయ్యాలు పోతారు, మళ్ళీ చేస్తారా? నీ చెల్లెలు పెళ్లి గురించి ఆలోచించు, నా పిల్లలు పెట్టే చిన్న హింసల గురించి ఆలోచించరా, ఒప్పుకోరా, ఒప్పుకోరా. యో మామా, నువ్వే ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే నాకేంటి భయం? ఐఎమ్ వెయిటింగ్. అయితే ఇంకే ఓకేనాగా? మాకు పరిపూర్ణ సమ్మతం, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సూపర్ బాస్. ఇవే రూల్స్, లోపల ఒక బల్బు కూడా వెలగదు, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ టార్చ్ చూసేయాలి. మీ ఫోన్ లో టార్చ్ ఉందా? చైనా సెట్ బాస్, చాలా బ్రైట్ గా వెలుగుద్ది. సూపర్ బాస్, నాకు కావాల్సింది కూడా అదే. బాస్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి, దగ్గరికి రండి. ఇప్పుడు రాత్రి 10 లోపలికి వెళ్ళామనుకోండి, పొద్దున 6 తలుపు తెరుస్తాను. ప్రాణాలతో ఉన్నానంటే మాట్లాడుకుంటూ పంపించేస్తాను, ఇక ఎంజాయ్ చేయొచ్చు. బాస్ మేము ఎప్పుడో రెడీ. ముందు తలుపు తెరవండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఓకే బాస్. పదాలుడు మనం ఇక్కడ లక్షాధికారులం. ఎన్ని దయ్యాలను చూస్తుంటాం. ఏంట్రా తలుపు దానికి అదే మూసుకుంది? అదే అర్థం కావట్లేదు మామా. ఒరే లైట్ వేయరా, ఒరే అంత చిమ్మ చీకటిగా ఉందిరా. అవును మామా, చాలా చీకటిగా ఉంది. ఇటు చూపించు అల్లుడు. సమస్య ఏమీ లేదుగా, మాట్లాడకుండా రా మామా, నేనే నిన్ను నమ్మొచ్చాను. అల్లుడు నన్ను వదిలే దూరంగా వెళ్ళిపోకురా. నువ్వు నన్ను వదిలేకుండా ఉంటే సరే. అల్లుడు ఇల్లంతా అదూ రకంగా ఉందిరా. అల్లుడు అల్లుడు కొంచెం ముందుకు వెళ్ళి లైట్ వేయరా. డబ్బు వచ్చిన వెంటనే నా పెళ్ళానికి కొంచెం ఇచ్చి ఇంకొంత డబ్బుతో నీ చెల్లెలకి పెళ్లి చేసి ఆ మిగతా డబ్బుతో మనం థాయిలాండ్ వెళ్ళిపోదాంరా. అక్కడ మసాజ్ బాగా చేస్తారంటరా, అక్కడ మసాజ్ చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళే. చాలా ముఖ్యం, నోరు మూసుకుని రా మావా. అరే నీకేం తెలుసురా, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం ఎంత చావగొడుతుందో. ఒక్కసారి నేను థాయిలాండ్ వెళ్ళొచ్చానంటే నా పెళ్ళం జీవితాంతం తనినా ఆ నొప్పులు హ్యాపీగా భరిస్తాను రా.
ఏంటలుడు, వెళుతూనే ఉన్నావు, అసలు ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ దెయ్యాలు భూతాలు ఉన్నాయని పుకారు సృష్టించారా ఏంటి? పనికిరానేదవ. ఏంటలుడు, అసలు ఏమి అర్థం కావడం లేదే. రే బల్లిరా, బల్లిని చూస్తేనే ఇలా భయపడుతున్నావే, ఇక దెయ్యాన్ని చూస్తే ఏమైపోతావు? ఎందుకురా భయపెడుతున్నావు? భయంతో ఉత్సాహించేలా ఉన్నావు. పొద్దు నుంచి అది ఇదని భయపెడుతూనే ఉన్నావు. ఏమలుడు, దెయ్యమే ఎదురుగా వస్తే ఏం చేయాలరా? నాకేం భయం లేదురా, ఎందుకంటే రాక్షసు లాంటి దెయ్యాలంటే నా పెళ్ళంతోనే కాపురం చేశాను. నిన్ను తలుచుకుంటే జాలిగా ఉందిరా. దెయ్యాన్ని పక్కన పెట్టు మామా, ముందు ఈ వర్ణచిత్రాన్ని చూడు. దేవతలా ఉంది. ఇది వర్ణచిత్రమా లేకపోతే నిజంగా జీవించిన అమ్మాయిని చిత్రంగా గీశారా? ఏంటి అల్లుడు చూస్తున్నావు? అల్లుడు, ఇది చూస్తుంటే ఫోటోలా లేదు, దేవతలాగా ఉంది. మామా, ఈ వర్ణచిత్రాన్ని సరిగ్గా గమనించు. తను ఏదో మన దగ్గర చెప్పాలనుకుంటుంది కదా. ఓహో, ఫీల్ అవడం మొదలుపెట్టాడే. తన కంట్లో వేదనను, పెదాల్లో నవ్వుని దాచుకుంది మామా. రే చాలు, ఆపరా ఆపరా. ఆల్రెడీ ఒక పిక్ పాకెట్ లేడీ ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేసినందుకే నువ్వు డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఒక అందమైన లేడీ చిత్రపటాన్ని చూస్తే ఉరుకుతావా? నేను ఫీల్ అయితే నువ్వు ఓర్చుకోలేవే. ఒక అమ్మాయితో చూడటం నువ్వు రా, లేడీకి నచ్చితే చాలు, డ్రీమ్ సాంగే. ఏ మామా, దెయ్యం ఉందన్నారు, పిశాచు ఉందన్నారు, ఒక్క శబ్దం కూడా లేదు. అవును కదా, బోర్ కొడుతుంది. బోర్ కొడితే మనమే అరుచుకుంటే పోలా. అరుద్దామా? అరుద్దామా? అరు అరుద్దామా? నువ్వరు. ఇద్దరు కలిసి వద్దామా? నేనే దీన్ని శబ్దం. నేను కాదు మామా, ఆ శబ్దం నువ్వు చేస్తున్నావు అనుకున్నా. నేను కాదు అల్లుడు, ఆ శబ్దం వేరే ఎక్కడి నుంచో వచ్చింది. మామా దెయ్యం, మామా దెయ్యం కాదురా, పిశాచ. ఈ అయ్యా తీసుకొచ్చి ఇరికించింది కాకుండా పిశాచి అంటావా? ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఆహా, ఏంటి మామా మందా? మందు మాత్రమే కాదల్లుడు, మన ఇద్దరం పోసుకుని తాగడానికి యూజ్ అవుతున్న గ్లాసులు కూడా తీసుకొచ్చాను. ఎలా మామా? నువ్వు మోనాతో డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళినప్పుడే ఆ గ్యాప్ లో నేను మందు షాప్కి వెళ్ళి వచ్చేసాను. ఇక మీద నువ్వు తనడాలు, కొట్టడాలు, గుతడాలు నాతో పెట్టుకోకూడదు. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ని రా, నాకు మర్యాద ఇవ్వద్దు. మామా శబ్దం ఎక్కువ వస్తుంది మామా, గమ్ముని పోయి మామా. ఏంటి అల్లుడు ఇది, మందు అడుగుతుంది అల్లుడు? మళ్ళీ అడుగుతుంది అల్లుడు? ఏంటిది? అయ్యో, నా కర్మ కాలిపోయి దెయ్యాలు కూడా మందు పోయాల్సి వస్తుంది. మళ్ళీ వదలు. అయ్యో అయ్యో, ఏం కనపడలేదు అల్లుడు, ఎక్కడో అల్లుడు. ఇటు కాలు. అబ్బా అబ్బా తల. ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు. అరే భగవాన్, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది.
ఎందుకు ఇంత డబ్బులు పోసి ఈ భూతాడు బంగ్లా కొనాలని చెప్పింది? ఏం జరగలేదులే, ఇప్పుడు భయం పోయింది. దయ్యాలు భూతాలు ఏమని తెలిసిందిగా? ఈ రోజుల్లో ఎవరైనా నమ్ముతారా? ఐ వాంట్ టు సీ. వావ్ భయ్యా, దే ఆర్ అలైవ్. హే భగవాన్, మనం అనుకున్నట్టు ఈ ఇంట్లో దయ్యాలు పిశాచాలు ఏమీ లేవు. ఏం బాస్, ఇంకా బతికే ఉన్నారా? నిజంగానే మీరిద్దరు సూపర్ బాస్. హలో, ముందు తలుపు తీయండి. తలుపే కదా, తెరిస్తే పోయా. 5 నిమిషాలు వచ్చేయండి, వస్తున్నాను. బాగా ఇరికేం చెవరదు అమ్మా, పోరా. ఇప్పుడు ఓపెన్ చేస్తానా? అల్లుడు ఎందుకు కిటికీలు మోస్తున్నాడు? తేడానికి వెళ్ళుంటారు మామ, వచ్చి తీస్తారు. మూసుకుని పడుకో. తెరుస్తాడు కదా అమ్మా. అల్లుడు అల్లుడు అల్లుడు, తలుపులు తెచ్చారు, త్వరగా లేవరా. లే, చెప్పులు ఎక్కడున్నాయి? నేను నిలబడి ఊపిరి తీసుకుంటున్నాను. ఏంట్రా వీడు తెల్ల చొక్కా వేసుకుని లీడర్లా కనిపిస్తున్నాడు? వీళ్ళెవర్రా? కొత్త గ్రూప్ లో ఉంది ఈ దోమగాడు. ఇక్కడ మనల్ని ఇరికించేసి పోజిస్తున్నాడు చూడు. అన్నా, ఏంటన్నా ఇలా చేసావు? పొద్దున 6 తీస్తానన్నావు, 11 డబ్బులు ఇయ్యన్నా, వెళ్ళిపోతాం. డబ్బంతా ఇవ్వడం కుదరదా? ఏంట్రా చూస్తున్నారా? డబ్బు లేదంటే వెళ్ళరా? అన్న మంచి మూడులో ఉన్నారు, మర్యాదగా వెళ్ళిపోండి. అన్నా, లోపల దెయ్యం లేదన్నావు, నిజంగానే దెయ్యం ఉందన్నా? లోపలికి ఎవరు వెళ్ళకండి. ఏం కొట్టిందిరా బాబు? వేళా కొడాలి ఉదయ్యా, ముందు డబ్బులు ఇచ్చేయండి. ఏయ్, ఇదేమన్నా కబడ్డీ గ్రౌండా? మీరు ఆడుకోవడానికి ముందు ఇల్లు ఖాళీ చేయండి రా. డబ్బు లేదని చెప్తే వినపడడం లేదా? మీరెవరండి చెప్పడానికి? నేను తనతో మాట్లాడుతున్నా. అన్నయ్య, వాడు ఎదిరించి మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? వదిలేరా పిల్ల సన్నాసులతో మనకండి. ఏమండి, మీరు చేసేది న్యాయంగా ఉందా? రే నాయుడు, నేనెవరినిరా? రే అన్న గురించి మీకు తెలుసారా? రే, ఈ హౌస్ ఓనర్ ఈ ఇంటిని 8 కట్టాడు. ఈ హౌస్ ఓనర్ అంటే నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో దెయ్యం ఉందని భూతం ఉందని చెప్పి ఎవరిని కొన్నివ్వకుండా ఎవరు అద్దెకి రాకుండా చేసేశారు. అందువల్ల ఆ హౌస్ ఓనర్ మా అన్నని వచ్చి కలిసి, అయ్యా ఈ ఇంటి విలువ 10 ఉంటది, మీరు నాకు 5 ఇస్తే చాలు అని చెప్పి మా అన్న కాలు మీద వచ్చి పడి ఏడ్చాడయ్యా. నేను అతనితో నీకు 3 ఇస్తాను, మిగతా 7 నాకు కావాలని బేరం మాట్లాడి ముగించేశాను. అతను దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించాను. కొంతమందిని మొదట్లోనే భయపెట్టి తరివేశారు, కొంతమంది ఇంట్లోకి దిగిన తర్వాత కట్టుకథలు చెప్పి పారిపోయేలా చేశారు. ఇక ఇక్కడ ఉన్నోళ్లతో పని జరగదని చెప్పి పంజాబ్ నుంచి వచ్చిన ఒక సేటు ఫ్యామిలీతో మా అన్న బేరం కుదుర్చుకున్నాడు. ఆ సేటు ఫ్యామిలీ ఇల్లునొచ్చి చూసి, అయ్యా మేం కొనుక్కుంటాం, ఈ ఇంట్లో దెయ్యాలు లేవని, వేరే ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉండి చెప్తే మేము ఇంటిని వెంటనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు. సరే, మాలో ఎవరో ఒకరు ఉండి ఇందులో దెయ్యం లేదని నిరూపిద్దాం అనుకుంటే మాలో ఎవరికి ధైర్యం లేదు కదా. అందుకే మీ ఇద్దరు మెంటల్ గాల్ని పట్టుకుని ఇందులో ఉంచుదామని ప్లాన్ చేశాం. మీరు కూడా మేము విసిరిన వల్లో కరెక్ట్ గా చెప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న పందెం ప్రకారం దెయ్యం వల్ల చనిపోయారంటే నాకు ఎటువంటి నష్టం వచ్చేది లేదు, కానీ మీరు బతికొచ్చారంటే నాకు 7 లాభం. ఇప్పుడు మీరు బతికి బయటపడ్డారు, నాకు ఇన్కమ్ వచ్చింది. 6 తెరుచుకోవలసిన తలుపులు 11 తెరుచుకున్నాయంటే అర్థం కాలా? ఇల్లు షేటు పేరులో రిజిస్టర్ అయింది. బయలుదేరండి. ఇదిగో చూడు, తుపాకీ చూపిస్తే భయపడి పారిపోయే వాళ్ళం కాదు మేము. ఆపండ్రా, మీ డబ్బు మీ చేతికి వచ్చింది కదా, మాట్లాడే ప్రకారం మా కమిషన్ మాకు ఇచ్చేసి కదా. డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి మేము చచ్చిన కథలో ఏం జరిగినా సరే. ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఈ గుండె ఎందుకంటే వేస్ట్ చేస్తారు? ఆ గుండె పరిగెత్తు.
నువ్వెందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర రొప్పుతున్నావు? నువ్వు ఒకడు వాళ్ళు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఊరంతా తరుముతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతాను. తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నా. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే. ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నా ఇంట్లో ఉండనుంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మా, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికని అలాగా కొడతావు? ఏం కొట్టింది మామ? మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు, మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని పెంచ కొట్టడు కొట్టేశావు, దాని ఎఫెక్ట్. ఏయ్, మమ్మల్ని చూస్తే నీకు జాలయట్లేదా? సరే, ఆపోజిట్ పార్టీ అన్న డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, దాంట్లో కాస్త మాకిచ్చెళ్ళు. డబ్బులా? ఎక్కడిచ్చారు? మీ ఇద్దరిని ఎలా అయితే షూట్ చేసి భయపెట్టారో అలాగే నన్ను కూడా బెదిరించి తరిమేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గర నిలబడ్డాను. మనల్ని ప్లాన్ చేసి మోసం చేశారా? వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మనల్ని పావులుగా వాడుకున్నారా? వదిలే మామ, మన ప్లాన్ చేసి మోసం చేసిన వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలి. ఇస్తానన్న కమిషన్ లాక్కోకుండా వదలకూడదు. అవునల్లుడు, తెల్లవారు కష్టపడిన డబ్బు, నేను చేతిలో చావుదెబ్బలు తిన్న డబ్బు వదిలిపెట్టకూడదురా. హలో, మీ ప్లాన్ లో నేనే ఉన్నాను, ఈ విషయంలో నేను కూడా కష్టపడ్డాను. ఇది మమ్మల్ని కొట్టే వాళ్ళగా, అదే ఫేస్బుక్ లో పెద్దగా నంబర్ పెట్టావే, కావాల్సి వస్తే నేనే పిలుస్తా, వెళ్ళు. అరే వెళ్ళవమ్మా. దీనికోసం పొద్దున్నీ నన్ను 3 అవర్స్ గా చేస్తున్నారు. తమ్ముడు నువ్వు బాగా వినో, మీరు వెళ్ళేటప్పుడు రైల్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఇలా చూడండి, నాకు రావాల్సిన 75 అని అడిగాను, దానికి వాడు నన్ను ఒక బిర్యానీ కొట్టుకు తీసుకెళ్లాడు. బాస్ అలా అనుకోవద్దు, అది ఊళ్ళోనే పెద్ద హైటెక్ బిర్యానీ కొట్టు. తీసుకెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను బిర్యానీ తినిపించాడు. బిర్యానీ వాంతి చేసుకున్నానంటే ఒకసారి ఆలోచించండి, ఇంకో బిర్యానీ తింటేనే డబ్బులు ఇస్తాను అంటున్నాడు. వాడి దగ్గర ఇరుకుని నేను బిర్యానీ తినలేకపోయాను. బిర్యానీ తిని వాంచి చేసుకునే బదులు ఆ నేసేద్దాం అనుకున్నాను. వాడు చనిపోయిన తర్వాత ఆ సేటు నాకే డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత పోలీసు కేసులు ఇవన్నీ రాకముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అని నేను అనుకున్నాను. మీరు కనుక కోఆపరేట్ చేశారంటే వచ్చే డబ్బు సమానంగా పంచుకుందాం. అంటే మమ్మల్ని మర్డర్ చేయమంటున్నావా? అందులో తప్పే ఉంది అల్లుడు. ఆ రోజున వాడు షూట్ చేసినప్పుడు ఒక్క గుండు మన మీద పడుంటే మన పని క్లోజ్ అయిపోయి ఉండేది, వాడు వేసేద్దాం అల్లుడు అంతే. నేనేమనుకున్నానో నువ్వు అదే చెప్పు. ఇలా చూడు, వాడి చావు నా చేతుల్లోనే, ఇది మేము డబ్బు కోసం చేయట్లా, మాకు జరిగిన అవమానం. ఇది తెలుగు కాదు నాయక, ఇంగ్లీష్ చిత్రం నీవు చూస్తావుగా నాయక, ఇంగ్లీష్ చిత్రం ఇది హాలీవుడ్ సీనయ్యా, ఇంగ్లీష్ చిత్రం దిగే టాలీవుడ్ లేదయ్యా. ఆ రైల్ కుమార్ని ఎలా లేపేయాలో అర్థం కావడం లేదే. అబ్బా, ఏంటి బాస్ ఏదైనా ప్లాన్ చేశారా? ఎందుకు అందరూ డల్ గా కూర్చున్నారు? ఆలోచిస్తున్నావయ్యా, ఏమీ దారి కనపడడం లేదు. సరే మీరు ఆలోచిస్తుండండి, నాకు బాగా ఆకలిగా ఉంది, మన రాము వంటగదిలో ఏం చేశారో చూసేస్తాను. ఈ అర్ధాకలి గంట పక్కన పెట్టుకుని ఆ రైల్ కుమార్ని ఎలా లేపేయాలంటే ఆలోచించే వాళ్ళ కనిపించట్లేదు. లక్షల డబ్బులు పక్కన పెట్టేసి చద్యనం కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నాడు.
ఎవడి గోలవాడిది. అయ్యో ఎర్ర చక్కనే, ఏంటి బాస ఏనా ఐడియా ఆలోచించారా? మసలోడు ఏదో చెప్పాలి. ఇప్పుడు నీ ఐడియా మాత్రం సక్సెస్ అయింది. వచ్చలేదా బాస్? తిందాం తిందాంలే, ముందు అడిగి పెట్టు. రైల్ కుమార్ నీకు బిర్యానీ తినిపించి ఎందుకు ఏమార్చాడు ఇప్పుడే అర్థం అవుతుందిరా. ఏంటి బాస్ మీరు తినలేదా? నా ధ్యాస అంతా మన మోసం చేసిన రైల్ కుమార్ ని పక్క తీర్చుకోవాలనే ఉంది. వాడిని చంపే తీరాలి. ఆలోచించండి ఆలోచించండి, నాకు ఆకలి దంచేస్తుంది, ముందు భోజనం చేస్తాను. నిజంగా నువ్వు గొప్పడురా, తినడానికి ముందు దేవుణ్ణి తలుచుకుంటున్నా. అరే మీరొకరు బాస్, పొద్దునే రామ్ ఊరు వెళ్ళాడని చెప్పారుగా, అందుకే ఒక ముద్ద తీసి వాసన వస్తుందేమో అని చూశాను పాడైపోందేమోనని. మీరొకరు ఏం పాడైపోలేదు, బానే ఉంది. ఓరి దుర్మార్గుడా, నువ్వు వాసన చూస్తుంటే దేవుని తలుచుకుంటావేమో అనుకున్నాను రా. నా బతుకు చెడా. వీళ్ళకి జోకులేయడానికి వేలాపాలేదు. అల్లుడు ఆడిని ఎప్పుడు చూసినా చేతులు తుపాకీతో పక్కనే మనుషులతో తిరుగుతున్నాడు. ఆడిని తెలియకుండా ఎన్ని పొడిపడమే మంచిది. బాస్ అలా అయితే నేను చెప్తాను వినండి. రైల్ కుమార్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, అన్ని వివరాలు నాకు పూర్తిగా తెలుసు. సాయంత్రం 6 దాటింది అనుకోండి, ఎక్కడుంటాడో వాడికే తెలియదు. ఈలోపు మనం వండేసేయాలి, లేకపోతే ఆ సేటు ఉదయాన్నే షార్ప్ గా 10 వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రైల్ కుమార్ ఆ డబ్బు తీసుకుని ఫారిన్ పారిపోయాడంటే అప్పుడు మనం ఏమి చేయలేం. సూపర్ దోమా, అలా అయితే వాడి డీటెయిల్ మొత్తం వెంటనే చెప్పు. బాగండి బాస్, బాగా ఆకలిగా ఉంది, తెలిసినా చెప్తాను. మింగు మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. స్కెచ్ వేసా చిక్కలేదు, స్విచ్ వేసా బాగలేదు. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. మేము వేసే కొబ్బరి బొండం కింద వేస్తే వన్స్ మోర్ అన్నాడు ఈ శకుని. కత్తిని వేస్తే చేత్తో పట్టి సవరం గీసే పోరం బోకు. గురి చూసి వేసిన రాయి పొడి పొడి చేసి పార వేసే. ఎలా వీటిని చంపగలము, ఐడియా ఉంటే కొంచెం చెప్పు కొంచెం చెప్పు కొంచెం చెప్పు. తీసి పంపే పెట్టానే, అవును అవును పీస్ పీస్ చెయ్యబోయానే, అవును అవును గీత దాటి పోయాడు అందగాడు బాబు. బ్లాస్ట్ చూసి నువ్వు చూశానే వాని చంపు మామా. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. స్కెచ్ వేసా వారు చిక్కలేదు, స్విచ్ వేసా ఆగలేదు. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. మేము వేసే బోడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. జ్యూసుల వశము కలిపాము మేము, ఫిల్టర్ చేసి తాగాడు వాడు. సోసి వేగా నీళ్ళలో విని సోపు వేసాడు యముడికి వీడు. గ్యాస్ లీక్ చేసాం బాస్, గ్యాస్ కి గేట్ పాస్ ఇచ్చాడు గ్యాస్. ఇతన్ని కట్టతో కొట్టి చూస్తే కట్టే విరిగిన ఫట్టున్న బాబు ఫట్టున్న బాబు ఫట్టున్న బాబు. కట్టే చేతితో విసిరేసి అతని మర్డర్ చెయ్యబోగానే నైసా బిర్యానీ పెట్టి మాయా చేశాడు. నన్ను రెండు రౌండ్లు వాడు తిప్పలు చెప్పాడు. మేము వేసే బో
బాడీ ప్లాను చంకనాకి పోయేను చూడు, మేము వేసే బాడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. స్కెచ్చి వేసా వారు చిక్కలేదు, స్విచ్ వేసా ఆగలేదు. మేము వేసే బాడీ ప్లాను చంకనాకి పోయేను చూడు. ప్లాన్ క్యాన్సిల్. మనం వాని చంపడానికి చిన్న కొబ్బరికాయ నుంచి పెద్ద కారు వరకు ప్లాన్ చేసాం, కానీ ఇవన్నీ వాణ్ణి ఏం చేయలేకపోయాయి. కానీ ఈ జన్మలో వాణ్ణి చంపుతామని నమ్మకం నాకు లేదు. అల్లుడు, వాణ్ణి లేపేయడానికి ప్లాన్లు వేసి టైం వేస్ట్ చేయడానికి బదులుగా వాడి మీద పగ తీర్చుకోవడం మంచిది అనుకుంటున్నా. మీరు ఏమంటున్నారు బాసు? ముళ్ళుని ముళ్ళుతోని లేపియాలని సామెత ప్రకారం వాడి రుట్లోనే వెళ్ళి వాణ్ణి లేపేస్తే. అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఎలా అయితే దెయ్యాలు లేని ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి మనల్ని నమ్మించాడో ఆ ఇంటిని నిజంగానే దెయ్యాలు కొంపగా మార్చేస్తే. ఎలాగా? నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడున్నాడు. మాంత్రికుడు అయితే దెయ్యానికి తరిమి కొడతాడు. నువ్వు అనుకునే మాంత్రికుడు వీడు కాదు. ఈ మాంత్రికుడు దెయ్యాలను పడుకుని ఏళ్లలోకి వదులుతాడు. ఊళ్ళో ఉండే అన్ని దెయ్యాలు వీడి కంట్రోల్లోనే ఉంటాయి. మనకు వాడు నచ్చలేదు అని వీడితో చెప్పామనుకో, వెంటనే దెయ్యాలను తీసుకువెళ్లి వాడి ఇంట్లో వదిలేస్తాడు. ఆ దెయ్యాలు కొంతకాలం పాడు ఆ ఇంట్లోనే ఉండి అందరినీ చీల్చి చెండాడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ వచ్చి ఆ మాంత్రికుడి దగ్గరే చేరిపోతాయి. రేపు రైల్ కుమార్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నంత వరకు దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి పేరే దెయ్యాల చక్రవర్తి. వాడు రాత్రుళ్లే పూజలు చేస్తాడు. రేపు ఉదయమే రైలు కుమార్ డబ్బులు తీసుకుంటాడు. దానికి ముందుగానే సేటు ఇంట్లో దెయ్యాలని పట్టి వదిలితే దెయ్యాల చేష్టలతో సేటు బింబెలెత్తిపోయి ఇల్లు వదిలి పారిపోతాడు. అప్పుడు సేటు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. అప్పుడు రైలు కుమార్ కి డబ్బులు రావు. మనల్ని మోసం చేసినందుకు రైలు కుమార్ ఆ ఇంటిని అసలు అమ్మలేడు. రైలు కుమార్ మోసం చేసిన డబ్బుని ఇక ఎవ్వరూ తీసుకోకూడదు. మనం వెంటనే బయలుదేరదాం. మనం వెళ్లి దెయ్యాల చక్రవర్తిని కలుద్దాం. ఇక్కడ నుంచి అందరూ పరా. పాటకేం లోటు లేదు, ఇంకా పార్టీ రాలేదు. వీడు పాట ఒకటి, ఓ పార్టీ వస్తుంది. ఇక్కడికే వస్తుందా? ఇక్కడికే వస్తుంది. జాలి జాలి గురు గురు, మిమ్మల్ని వెతుకుంటే ఎవరు నలుగురు వస్తున్నారు గురు. కాస్త టీచర్లో కూర్చోండి గురు, త్వరగా సిద్ధం అవ్వండి. అంత నేనే చెప్పాలి. రండి. స్వామి ఉన్నాడా? ఉన్నారు. రండి రండి. పవర్ఫుల్ స్వామిలుడు. రండి, ఒక్కరు వస్తేనే ఆనందం, ఇంతమంది వచ్చారు పరమానందం. గురు గారు కళ్ళు తెరవండి. ఇప్పుడు గురు కళ్ళు తెరిస్తారు. రండి రండి, ఈ రోజు కన్ఫామే. నమస్తే. గీతాంజలి, పిశాచి, చంద్రముఖి, ఆకాశి, లూయ, ఈవిల్ డే. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు చూడు. రండి, వచ్చి ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చోండి. ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరికీ దెయ్యాల చక్రవర్తి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. నేను మీకు ఎలా తెలుసయ్యా? ఫేస్బుక్ లో చూసాను స్వామి. ఫేస్బుక్ లోనా? నా ఫేస్ కి ఒక లైక్ ఇచ్చారా? ఎక్కడ స్వామి, ఉన్న సమస్యలతో ఆ సంగతి అనుకున్నానులే. 237 మందే నా ఫేస్ కి లైక్ ఇచ్చారు. మర్చిపోకుండా మీరు కూడా లైక్ చేయండి. తమ్ముళ్ళరా, నిన్న ఒక ఫోటో అప్లోడ్ చేశాను, 7 లైక్స్. కొమ్మేశారు కదా. 7 లైక్లే వచ్చాయి, దానికెందుకు ఇలా పొంగిపోయి చచ్చిపోతున్నాడు స్వామి? సమస్యకు వద్దామా? సమస్యని మనం వెతుక్కుంటూ వెళ్ళామయ్యా. సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ సమస్య ఏంటో వివరంగా రాయండి అయ్యా. సమస్యలకి ఒక పేపర్ సరిపోతుందా? అల్లుడు, సమస్యల్ని చాలా వివరంగా రాయి. ఎందుకంటే స్వామిజీ చాలా పవర్ఫుల్. వీళ్ళు రాయడం చూస్తుంటే విషయం చాలా పెద్దది అనుకుంటాను. పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి లాగేయాలయ్యా. అన్ని రాశాను అయ్యా. మీరు ఏమేమి అడిగారో అన్ని వివరంగా రాశాం, తీసుకోండి. చదవండి చదవండి. మన సమస్యలన్నీ ఇప్పుడు చదువుతాడు. ఏంటయ్యా, మీ సమస్యను చూస్తుంటే చిక్కుముడి విప్పలేని సమస్యలా ఉంది. అయినా ఇలాంటి సమస్యను డీల్ చేయడం నాకు చాలా ఈజీ. మన దగ్గర కాంచనా దెయ్యం, ముని దెయ్యం, అంతఃపురంలో హన్సికా దెయ్యం, ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా దెయ్యం కూడా మన దగ్గరే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒక దెయ్యం పాట పాడద్దా. ఏం పాట? ఆ దెయ్యం కూడా మార్కెట్ లేక మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చిన 2 దెయ్యాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏ దెయ్యం కావాలో చెప్పండి, మీతో పాటు పంపించేస్తాం. అడుగుతున్నారే చిన్న పిల్లలు ఆగిపడుతున్నారు. దెయ్యాలన్నింటినీ ప్యాకేజీలో పంపించి ఓ పెద్ద మొత్తం పుట్టేయండి గురు.
నెల రోజుల పాటు మటన్ బిర్యానీ తినొచ్చుకోరు. అంటే ఏడు దెయ్యాలు కావాలంటే కొద్దిగా ఖర్చు అవుతుందిగా. డబ్బు గురించి అయితే మరేం కంగారు పడకండి, మీరు అడిగిన దానికంటే మేము ఎక్కువే ఇస్తాం. అయితే సరేనమ్మా, ఇలా చూడండి, మీ ఫోన్ నంబర్ ని మీ అడ్రస్ ని మా వాడి దగ్గర ఇచ్చాలండి. ఇప్పుడు దెయ్యాలన్నీ కొత్తగా రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకి వెళ్ళాయి. వచ్చిన వెంటనే వాటికి టిఫిన్ పెట్టి మీరిచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి ఆ అడ్రస్ కి నేను వాటిని తీసుకొచ్చేస్తాను. సెలవు తీసుకుంటాను స్వామి. ఒక్క నిమిషం. జై జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర. మానవడే మాట్లాడే, సరిగ్గా టవర్ దొరకట్లేదు, టవర్ దొరకట్లేదు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా, ఆగు ఆగు, టవర్ దొరకట్లేదు, పెట్టేకు. హలో హలో హలో, పెద్ద కస్టమర్ దొరికింది. ఫ్లైట్ లో వెళ్తున్నారు, కనబడుతున్నారు, కనబడుతున్నారు. నేను కనబడుతున్నాను మీకు. ఏంటి గుండా? అరే మీరొకరండి, కొత్తగా వచ్చిన హెయిర్ ఆయిల్ రాశాను, రెండు నెలల్లో ములుసుతున్నారు, రెండు నెలల్లో మొత్తం ఊడిపోయిందండి. దయచేసి మీరు మాత్రం వాడకండి. సరే అది వదిలేను కానీ మీరు మీ ఫ్లైట్ ని మన ఏరియాలో పార్క్ చేయండి, మా అసిస్టెంట్ తో మిమ్మల్ని పికప్ చేసుకోమంటాను. సరేనా? ఎవరితో స్వామి? పైన ఏరోప్లేన్ లో మాట్లాడుతున్నారా? అదే, లండన్ నుంచి మన క్లయింట్ ఒకరు వస్తున్నారు. ఆయన మన ఇంటిని ఫ్లైట్ లో క్రాస్ చేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు వచ్చి నన్ను కలవండి అన్నారు. అదే చూశాను. ఆయన లండన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయనకి లండన్ లో బోల్డెన్ హోటల్స్ ఉన్నాయి. ఆయన విషయాలన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. సరే స్వామి, ఏరోప్లేన్ 1000 అడుగులకు పైన ఎగురుతుంది, అది ఎలా ఆయనకు ఒక్కడికి మాత్రమే మీరు కనిపించారు? మీ దరిద్రపు పట్టతల కనిపిస్తుంది. పాపా, అక్కడ ఎగురుతున్న ఏరోప్లేన్ నీకు కనిపిస్తుందా? ఏరోప్లేన్ ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్తుంది, కనిపిస్తోందని అడుగుతున్నారేంటి? 1000 అడుగుల పైన ఎగురుతున్న ఏరోప్లేన్ మనకి కనపడుతుంటే 1000 అడుగుల కింద ఉన్న మనం ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు కనపడం? చిన్న పిల్లలకు కూడా తెలిసి ఈ విషయం, ఆ జ్ఞానం కూడా మీకు లేదని నాకు అర్థమైంది. మామా, నువ్వు వేసే యదవ క్వశ్చన్లకి ఇలాంటి యదవ సమాధానాలు వస్తాయి. నాకు నోటితో ఎక్కువ. రావయ్యా, వెళ్దాం. సీన్ కొంచెం కలరే, నచ్చనా చెక్కదే ఒప్పలా కూర్చోవే. అట్టి కళ్ళు తాగినాక చిందులై ఫుల్లు, చెరుకు ముక్క కొరికినాక కలుపు కూర వల్లు. కండారే బెటరే సీన్ కొంచెం కలరే, నచ్చనా చెక్కదే ఒప్పలా కూర్చోవే. అట్టి కళ్ళు తాగినాక చిందులై ఫుల్లు, చెరుకు ముక్క కొరికినాక కలుపు కూర వల్లు. మొగ్గ అచిలాగా తిరిగి పంపారేగి ఆపిల్ ఒకటి అడిగా, ఉయ్యా రంగా తొంగి చూసి ఒంటి పండి ఎక్క, బ్లాక్ కలర్ టాన్ అయ్యా బాంబే సిటీ ఎదురే. సౌర్యానే చూపు అది రే చూడు రూటు, మా మెగా స్టార్ చూడు స్టెప్ లేసే సూపర్. అన్నమాట బంగారు మూట ఎవరి మాట పెనటి పేట, కోరకున్న బొమ్మలాట మజా చెయ్యరా. కండారే బెజారే సీన్ కొంచెం కలరే, నచ్చనా చెక్కరే ఒప్పెలా కూర్చోవే. అట్టి కళ్ళు తాగినాక చిందులై ఫుల్లు, చెరుకు ముక్క కొరికినాక కలుపు కూర వల్లు. బాబా అంటే వస్తాడు, కోబా అంటే ఇస్తాడు, నిమ్మ తోటలోన నీకు బోరింగ్ పైపు వేస్తాడు. కొంచెం మజరే, నచ్చినా చిక్కదే ఓ మామ రారో, తాట
మట్టి కళ్ళు తాగినాక చిందులేయి పుల్లు, చెరుకు ముఖ కొరికినాక కలుపు కూర ఒళ్ళు. కండారే బెజారే సీని కొంచెం కలరే, నచ్చనా చెక్కదే ఒప్పెలా కూచవే. మట్టి కళ్ళు తాగినాక చిందులేయి పుల్లు, చెరుకు ముఖ కొరికినాక కలుపు కూర ఒళ్ళు. మనమే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం. ఈ దోమ మావ కనపట్లేదే. అవును కదా, ఈ దయ్యాల చక్రవర్తి రావడానికి టైం పట్టుద్ది. ఏం చేద్దాం? అది వర్షం తగ్గేదాకా కాసేపు ఇక్కడే ఉంటాం. సరే కానిండి కానిండి. నీకు వర్షం అంటే నచ్చదా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఇష్టం అంటే నేను మొదటిసారి బస్టాండ్లో చూసినప్పటి నుంచే చాలా ఇష్టం అని చెప్తాను. ఆ రోజు నువ్వు పిక్ పాకెట్ చేసింది ఆ పర్సనే కాదు, నా మనసును కూడా. అవును మామ, ఆ రోజు నువ్వు తన పర్స్ కొట్టేయకముందే నా మనసు నీ దగ్గర పారేసుకున్నా. ఏంటి చూడగానే లవ్వా? అమ్మాయిలు మీరు మమ్మల్ని చూసిన వెంటనే అన్నయ్య అంటున్నప్పుడు మాకు చూసిన వెంటనే ప్రేమ రాకూడదా? ఈ లోకంలో ప్రేమ, పదవి, డబ్బు అనేవి ఇవేవి చూడగానే రావు, ప్రేమ మాత్రమే చూడగానే వస్తుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడానికి అతను ఒక అబ్బాయి, ఈమె ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, అంతే. నాకు తెలిసినంత వరకు దీనికంటే పెద్ద కారణం ఏది ఉండదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను మోహన. మా ఇంటాయన వచ్చే సమయం అయింది, వర్షం ఆగిపోయింది, ఇక బయలుదేరండి. ఏ మోనా, దయాల చక్రవర్తి వచ్చే టైం అయింది, పద వెళ్దాం. ఇంకా నయ్యం, వీళ్ళని బయటే నిలబెట్టాను, ఇంటి లోపలికి రానిస్తే ఇంకేమయ్యేదో. మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా భయం వేస్తాం. నీకేమనిపిస్తుంది? ఏ దయ్యాల చక్రవర్తి ఫోన్ చేస్తున్నా. హలో హలో, నేను దయ్యాల చక్రవర్తిని మాట్లాడుతున్నా. మూడు పూట్ల తిండి కావాలా వద్దా? చెప్పండి స్వామి. మన దయ్యాలనే సినిమాలు చూసి వచ్చేసాయి, పరోటాను మేకకాలు పాయ తింటున్నాయి. మీరు చెప్పిన అడ్రస్ కి ఒక గంట సేపట్లో వచ్చేస్తాం. ఓకే స్వామి, మేము మీకోసం వెయిట్ చేస్తాం. దిగులు పడకండి, నేను దయ్యాల గ్యాంగ్ కలిసి ఒక షేర్ ఆటోలో వచ్చేస్తాం. ఓకే. ఏ దయ్యాల చక్రవర్తి బయలుదేరాడంట, పద వెళ్దాం. నన్ను వదిలేవు కదా? అర్థం కావట్లే. అది కాదు, నా చెయ్యి వదిలేవు కదా? ఇంటి చుట్టూ ఏర్పాట్లన్నీ చేసేసి ఇంటిని నీ కంట్రోల్ లో పెట్టారు. దెయ్యాల కంటే డేంజర్ లోపలికెళ్ళి నిద్రపోవాల్సిందే. ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు? మండీస్ ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకో, ఏ కారణం చేత కూడా పోగొట్టకూడదు. అలాగే గురు. ప్రాజెక్ట్ అయిన తర్వాత పింకేయాలి. స్వామి ఏమైంది? ఆల్ సిగ్నల్స్ ఓకే. అసలే ఆ మూట ఏంటి? ఆ మూటలోనే సీక్రెట్స్ అన్ని ఉన్నాయి. ఎలా అంటే? అంటే సీక్రెట్స్ అన్ని ఆ మూటలోనే ఉన్నాయి. ఓహో శిష్యా. గురు
టేక్ చార్జ్. అలాగే గురు. బీ కేర్ఫుల్. మా శిష్యుడు వెళ్ళే అందాన్ని చూడండి. స్వామి చార్జర్ స్వామి. చార్జరా? నేను ఇంటిని చార్జ్ తీసుకోమంటే నువ్వేంటమ్మా ఇది? ఆయన ఇది నా సెల్ చార్జర్ లాగా ఉంది. ఓ పాప నువ్వు దొంగ పాపవా? నీ నవ్వు వింటే నా దెయ్యాలన్నీ పారిపోయేలాగా ఉన్నాయి. అవి బేబీస్. దెయ్యాలు తీసుకొచ్చారు కదా? నాన్సెన్స్. ఆల్రెడీ దెయ్యాలన్నీ ఎంటర్ అయిపోయాయి. కరెక్ట్ గా 12 గంటలకి మెయిన్ ఆఫ్ చేసిన వెంటనే దెయ్యాలన్నీ ఆన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా దెయ్యాలంటే మాట్లాడుకుంటున్నారు. మనల్ని వదిలేసి మన కోసం ఏదైనా మాట్లాడుకుంటున్నారా? అది స్వయంగా ఆయన అడుగుతాం. ఏం లేదు స్వామి, మీ శిష్యుడి మీద కొంచెం డౌట్. ఆడు పనికొస్తాడా అని. మై శిష్యుడు ఆల్వేస్ కరెక్ట్. శిష్యుడు లైన్ లో వచ్చాడు. చెప్పరా శిష్య. గురు నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావురా? మెయిన్ హాల్ దగ్గర ఓ కిటికీ ఉంది, అక్కడి నుండి చూస్తుంటే ఇల్లంతా కనబడుతుంది. అవునా? నువ్వు కిటికీని మెల్లిగా తెరువు, మేము వస్తూ ఉంటాం. త్వరగా రండి. ఇలా చూడు, నా శిష్యుని గురించి డౌట్ పడ్డావు కదా, ఆడ అన్ని పనులు ఫినిష్ చేసి రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళి చూద్దాం. స్వామి ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తోంది. ఈ ఇల్లు మా అసిస్టెంట్ కంట్రోల్ లోకి వచ్చేసింది. సరిగ్గా 12 అవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇంట్లో మెయిన్ ని ఆఫ్ చేసేయండి. మెయిన్ ఆఫ్ చేయండి. భయపడకండి, నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. నెక్స్ట్ మంత్ జరగబోయే కరాటే చాంపియన్ గురించి ఆలోచిస్తే నిద్రపోయానా? అదే కళలో నాకు తెలియకుండా వాగేశాను అనుకుంటా. యూ డోంట్ వరీ బాబీ, ఐ విల్ టేక్ కేర్. అరే ఇన్ని కప్పులు గెలుచుకున్నావు, నెక్స్ట్ మంత్ నువ్వే గెలుస్తావు. ఇప్పుడు గప్పు చుప్పుని వెళ్ళి పడుకో. గుడ్ నైట్.
మంచి పిల్ల సేపుకెళ్ళామా, ఆకలిస్తుంది, భోజనం పెడతావా? ఎవరు భోజనమా? అతనెత్తి పోతా భోజనం పెట్టు. నలుగురులో ఒకటి తక్కువయ్యాడు, సంటుడెక్కడా? అన్నా, ఆడికి నువ్వు బిర్యానీ ఇప్పించావు కదా, ఆ తినేసి కడుపు అంతా నొప్పిగా ఉందని అటెళ్ళి ఇరోసనాలు చేసుకుంటున్నాడులే. అన్నా, రేపు సేటు డబ్బులు ఇస్తే మాకు కూడా ఏమని ఇస్తావా? ఏయ్, ముందర తినదానికి డబ్బులు ఉండరా? ఒరే, డబ్బులు ఇవ్వట్లేదు, బండి తోసుకెళ్తానంటే తోసుకెళ్ళనివ్వట్లేదు, నన్ను వదలండిరా. ఒంటిగంట అయిందిరా, పోలీసులు వస్తారు, మామూలు అడుగుతారా? అన్నయ్య, ఏసేమంటారా? మిమ్మల్ని ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు చూడండి. వదిలేరా, వాడేదో తిక్క సంక్రయ. ఏంట్రా అన్న పేరేంటో తెలుసారా? ఆయన ఎవరో తెలుసారా? ఆయన పేరు రైలు కుమార్ రా. రే, ఒకప్పుడు బాంబేనే గజ గజలు ఆడించాడు రా, ఆయనకి ఎందుకు రైలు కుమార్ అనే పేరు వచ్చిందో తెలుసా? ముంబై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైన్ లో టికెట్ కలెక్టర్ టికెట్ అడుగుతాడని రెండు చక్రాల మధ్య నిలబడి వచ్చేసాడు రా. రే, అందుకే రా ఆయనకి రైలు కుమార్ అనే పేరు వచ్చింది. బాంబేనే గజ గజలు ఆడించిన ఆయన ఈ రోజు నీ కొట్లో కూర్చొని ఇడ్లీ తింటున్నాడు రా. అది నీకే కదరా గొప్ప ఆది జరిగితే. అదంతట అదే మోగుతుందా? ఏమైందో తెలియటం లేదే. అన్నా అన్నా, ఫోన్ మోగుతుందా? నా చూడు. ఏంట్రా సేట్ ఈ టైంలో పిలుస్తున్నాడు? సేటా, హలో హలో. ఏంట్రా కట్ అయింది? సేట్ ఫోన్ చేసి మాట్లాడడం లేదు. నిద్దట్లో చెయ్యి తగిలి ఆన్ అయి ఉంటదన్నా. ఏంట్రా సేటు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడడం లేదు. మాట్లాడండి మాట్లాడండి. హలో, చేతులు కడుక. హలో హలో, సేటు ఫోన్ చేస్తున్నాడు కానీ మాట్లాడడం లేదు. అన్నా, ఒకవేళ సేటు పెళ్ళమై ఉంటుందేమో. సేటు చెల్లెలు అవ్వకూడదా? అన్నయ్య మొహం చూడగానే సేటు చెల్లెలికి ప్రేమ పుట్టుకొచ్చింది. అన్నా, సేటు నెంబర్ కి నువ్వు ఫోన్ చేయన్నా, ఒకవేళ సేటు చెల్లి నీకోసం వెయిట్ చేయొచ్చు కదా. అలా అంటావా? చెయ్యన్నా. రింగ్ అవుతోంది. మాట్లాడండి మాట్లాడండి.
హలో సేటు, ఏంటి సేటు ఫోన్ చేస్తావు కానీ మాట్లాడకుండా ఉంటావేంటి? ఏంటి సేటు టెన్షన్ గా ఉన్నావు? డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తావా ఏంటి? రేపు ఊరేదైనా వెళ్తావా? హలో ఏంటి సేటు, రాత్రి 12 అవడం వల్ల నెక్స్ట్ డే వస్తుందని రేపు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడే ఇస్తానంటున్నావే? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎంత నిజాయితీగా ఉన్నామే? సేటంటే సేటే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, రారా సేటింటికి వెళ్దాం. రేపు దీన్ని డబ్బులు ఇవ్వకుండా వెళ్తారా? డబ్బులు ఇచ్చేయాలంటరా? డబ్బులు ఇచ్చేయాలంటరా బాబు? నోరు మూసుకోరా, రేపు మా అన్న నీకు కొత్త బండి కొనిస్తాడు. తినడానికి డబ్బులు కాలింగ్ బెల్ కొట్టలేము మనము, తలుపులు తడదాం. ఏంట్రా మనిషే లేడు, తలుపు దానంతటా అదే తెరుచుకుంది, రండి చూద్దాం. అన్న సేటు చెక్కిస్తే తీసుకోవద్దు మళ్ళా రేపు. ఏంట్రా పిల్లి బిర్యానీ పెట్టాడు, ఏంటి కడుపులో తెప్పుతో ఉంది? ఏంట్రా ఎవరు కనపడడం లేదు? అన్నా సేటు అదిగో కుటుంబంతో కూర్చొని ఉన్నాడు. ఏంటి సేటు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు, ఇప్పుడు ఎలా వణుకుతున్నావేంటి? మూల సంకున్న వాళ్ళగా ఓ మూల కూర్చున్నావేంటి? చెప్పు సేటు. స్వామి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేద్దామా? అవునా, అయితే నీ సెల్ ఫోన్ ఇలాగేవు, ఏం చేస్తాదో చూస్తాను. అయ్యో నా సెల్ ఫోన్ కనిపించడం లేదు, అందులోనే నా కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి, ఎక్కడ పెట్టావు? నాకు తెలియకుండా నా ప్యాకెట్ లోంచి చార్జర్ నువ్వెలా తీసావో అదే విధంగా నీ ప్యాకెట్ లోంచి నీకు తెలియకుండా నీ సెల్ ఫోన్ తీసాను. ఇదెలా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉందా? స్వామి నేను రాయల్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఓ అదా, దాని గురించి నువ్వు ఫీల్ అవ్వద్దు, ఇక అన్ని తోనుగా జరుగుతాయి. ఏంటమ్మా మేడం సేటేం మాట్లాడడం లేదు? ఇదిగో కరాటే పిల్ల, నువ్వైనా నోరు తెరిచి మాట్లాడతావా లేదా? ముగ్గురు చాలాసేపటి నుంచి మైండ్ వాయిస్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఏమైంది, అందరూ అలా దెయ్యం పట్టిన వాళ్ళ కూర్చున్నారేంటి, మాట్లాడతారా లేదా? దెయ్యాలు పట్టినట్టుగా కాదు, దెయ్యాలే ఉన్నాయి. అన్నయ్య ఇలాంటి దెయ్యాలు నేను సినిమాల్లో చాలా చూశాను, రండి రండి పారిపోదా. సినిమా చేసే పదంట పారిపోదా. దెయ్యాలు ఎంటర్ అయ్యాయి, ఇక అంతా దెయ్యాల ఆటే. రైలు కుమార్ ని ఒక్కొక్క దెయ్యం ఎలా ఆట పట్టిస్తుందో ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. ఈ దయ్యాన్ని ఎక్కడో చూసినట్టుగా ఉందా? దీన్నా అవే కళ్ళు సినిమాలో కృష్ణ గారి దగ్గరికి వచ్చి ఒక దెయ్యం పాట పాడుద్ది చూడండి, ఆ దెయ్యమే ఇది. ఇలా చూడు, ఇది ఒకరిని ట్రాక్ చేసి ఫిక్స్ చేసింది అనుకో, వాడు ఏ జిల్లాకి వెళ్ళినా వాడి వెనకాల పాట పాడుతూ వెళ్తుంది. ఇది చాలా సాఫ్ట్ అయిన దెయ్యం, దీని వల్ల ఎవరికి ఏ సమస్య లేదు. కానీ దీని దగ్గర ఇరుక్కున్నాడు, నడిచే సస్తాడు. ఇదేనయ్యా చంద్రకళ హంసకా దయ్యం. స్వామి బూడిద గుమ్మడికాయ ఎలా ఉంది, ఇది హంసికానా? ఇదే ఇంగ్లీష్ సినిమా చకీ దయ్యం.
లాగిస్తావా? ఏయ్ గోల్ లేక మేమంతా పాడుకోవడానికి ఎవరు దొరకలేదా? చీపో దీన్ని లాగి ప్రాణం తీసేస్తా పో మోహిని. ఏ స్వామి, ఈ దయ్యాన్ని నేను ఏ సినిమాలో చూడలేదే. అదా, అది కొత్త దయ్యం, న్యూ కమ్మర్. చాలా కాలంగా ప్రమోషన్ లేదు కదా, పాత దయ్యాలని కలిసి ర్యాకింగ్ చేసి వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చాయి. ఏంటి స్వామి, ఏడు దయ్యాలు అన్నారా? ఎనిమిదో దయ్యం సౌండ్ వినిపిస్తుందా? ఆషాఢ మాసం ఆఫరా? ఏడుపు శబ్దం ఆ రోజు విన్నా. అవును కదా, నువ్వు చెప్పింది కరెక్టే. తన్ని తెగించాడు ముని, వచ్చేసాడు ముని, ఊరుడి కథనే ముగించా. గొంతు కొరికి చంపుతాడు, వస్తున్నాడు ముని, వచ్చేసాడు ముని. అంతా సౌఖ్యము, ఎందుకింత భయము? డార్లింగ్ పిచ్చాచి, గీతాంజలి నువ్వేనా? అరుంధతి బా, చంద్రముఖి బా, జగన్మోహిని నువ్వేనా? ఉన్నా కూడా లేవా? రా దగ్గర రా, ఏ చక్కా దగ్గర రా. రంగం చూడు, రతదాహం తీరేదాకా కొట్టు. సంకమేరా నీకు సాము గంట మోగే, దయ్యాల వేట ఇక్కడ చూడు. రక్తమే పారు ఇక్కడ చూడు, సంకమేరా నీకు సాము గంట మోగే. పోయి వస్తావా? రాక్షసి రావే,
తీసుకెళ్ళిపోవే ఇంకేది రౌడీనా నువ్వు చస్తే బాడీనా కత్తిలాగి చూడరా అంత కోసి చంపుతా వస్తేరా రాకపోతే పో నేనే వస్తాను అక్కడ ఇక్కడ మహారాజా ఏడు పేర కన్నీరే కాచరేలా నేనే వస్తాను అక్కడ ఇక్కడ మనసే మరిచిపోదు మనసే మరిచిపోదు నేనే వస్తాను ఇక్కడ అక్కడ మహారాజా ఏడు పేల కన్నీరే కాచరేలా నేనే వస్తాను 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 ఫైరింగ్. అరే ఏంటయ్యా తుపాకీలతో కాలుస్తున్నాడు? అది వదిలేను స్వామి, ఇప్పుడు మన దెయ్యాలు గ్రాఫిక్స్ ఎలా చూపిస్తాయో చూడండి. మన దెయ్యాల నోట్లోకి ఆ రైల్ కుమార్ ఎలా వెళ్ళిపోతాడో చూడండి. ఎన్ని దెయ్యాల సినిమాలు చూసాం అన్నా? అవన్నీ దెయ్యాలు కావు, పిచ్చోళ్ళు. ఏంటి పిచ్చోళ్ళ? మీరు డబ్బిస్తానన్నారు, నేనేమన్నా దెయ్యాలు స్టాక్ పెట్టుకున్నానా ఏంటి? అందుకే కొంతమంది పిచ్చోళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలాను. యో, నువ్వు నిజంగా దయ్యాల చక్రవర్తి కదా? నేనా? చాలా కాలంగా డైరెక్టర్ అవ్వాలని పోరాడుతూ ఉన్న సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్. నా అసిస్టెంట్? వాడు ఒక 10 క్రేన్లు 4 లైట్లని అద్దెకిచ్చి పెద్ద డైరెక్టర్ నుంచి ఎక్కువ అద్దెని తీసుకుని పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా నా దగ్గర కూడా. నీ దగ్గర? నా దగ్గర కూడా 4 లైట్లు అద్దెకిచ్చి అది తీసుకుందామని అనుకుంటున్నాడు. నీ మీద నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. అవును, నీ అసిస్టెంట్ దగ్గర ఏదో నిమ్మకాయంత మంత్రం చేర్చావు. వాడికా? వాడు ఇవాళ చాలా టైట్ గా తాగి వచ్చాడు. వాడు వాంతి చేసుకుని మా కంపెనీ పేరుని చెడగొడతాడేమో అని ఆ నిమ్మకాయల్ని వాడి జోబిలో వేసాడు. పెద్ద డ్రామా కంపెనీ మొహం చూడు. ఏ, వచ్చేటప్పుడు పెద్ద మూట అంతా ఎత్తుకొచ్చారు. ఓ, అదే, ఆ మూటలో మ్యాజికల్ లైట్స్ ఉన్నాయి. అంటే పిచ్చోళ్ళందరినీ దెయ్యంలాగా చూపించడానికి ఆ లైట్స్ ని వాడుతూ ఉంటాం. ఇలాగంతా చేయకపోతే మేము హై లెవెల్ కి వెళ్ళగలం. బట్టబుర్ర, నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతా, కానీ దెయ్యాలని సినిమాకెళ్ళని వచ్చిన తర్వాత టిఫిన్ ఇస్తానన్నా చూసావా? అదే జీర్ణించుకోలేకపోతున్నానరా. అంతే కదరా, ఈ ప్రపంచంలోనే దెయ్యాల స్టాక్ పెట్టుకున్న వాడివి నువ్వు. అక్కడవేరా అర్థమైంది? ఓ 1000 రూపీస్ ఇవ్వండి, నేను రేపు ఇస్తాను. పారిపోవడమా? నువ్వు అక్కడవే, మనల్ని హత్య కేసులు ఇరికించేస్తారు. మాట్లాడకుండా వెళ్ళి మెయిన్ ఆన్ డబ్బులు క్రేనికి కూడా అద్దె ఇవ్వరా? హత్య కేసులు ఇరుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్నయ్య, అందరూ పిచ్చోళ్ళే, వీళ్ళతో బాగా యాక్ట్ చేయించి మనల్ని మోసం చేశారు. అవునన్నా. ఆ పిచ్చోళ్ళని లైన్ లో నిల్చోబెట్టండి. మళ్ళా నీకు ఇదొకటా? నిన్ను ఇసిరి పారేస్తే. రే, మీ అందరిని ఒక్కొక్కరిగా షూట్ చేసి పారేస్తాను. ఈ రైల్ కుమార్ ని మోసం చేయాలనుకుంటే ప్రాణాలు తీసేస్తాను. వీళ్ళ చావుకేక విని వీళ్ళ నసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు బయటికి రావాలా? చెప్పు. వద్దు భయ్యా, కాల్చకండియ్యా. వాళ్ళు పాపం పిచ్చోళ్ళు, ఎవరో చేసిన పాపానికి వాళ్ళని బలి చేయకండి అయ్యా. సెట్ మూసుకునుండు, నాకు తెలీదు. నోరు తెరిచామంటే షూట్ చేస్తా. అయ్యో, ఏంటి?
కదరా మీరందరూ లేపారు, ఇక అనుభవించండిరా, మిమ్మల్ని బలి తీసుకోకుండా పోదు. ఒక్కొక్క పిచ్చిదాని చెయ్యి పట్టుకుని నేను పైకి లాగుతాను, అప్పుడు మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాంచనా మెంటలు వచ్చి నా చెయ్యి పట్టుకో, రా రా. అల్లుడు, ఆ రోజు మోదా చెప్పింది నిజమేరా? మందు కొట్టింది మాత్రమే నేను, దెబ్బలు కొట్టింది నేను కాదు అని. ఈ రోజు దెబ్బలు తిన్న తర్వాత అర్థమైందిరా, ఆ రోజు దెబ్బలు కొట్టింది ఈ దెయ్యాలే అని. నా వల్ల కాదు, పదలుడు పారిపోదా, పద పారిపోదా. ఆ రోజు ఏదో కొద్దిగా దెబ్బలు తిన్నాను, ఈ రోజు అవకాశమే లేదు, అది ఇంకా నా దగ్గరికి రాలా. ఐఎమ్ వెయిటింగ్. కొట్టద్దు కొట్టద్దు, నెప్పుగా ఉంది, వద్దండి బాబు, మీ కాలు పట్టుకుంటా వద్దు వద్దు బాబు. ఓసే పాపి, నీకు దొంగతనం చేయడానికి వేలాపాలా లేదా? అయ్యో సేటమ్మా, నేనే దెయ్యాలు చూసి భయపడిపోతున్నాను, నువ్వే ఉంటావా, ఇంకా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఉదయమా. అయ్యో ఏం చోటిది, ఎక్కడ ఉన్నాను? అయ్యో నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పొద్దే. నువ్వెవ్వరు? నేను ఎక్కడ ఉన్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నయమైపోయిందా? గురు పుర్ర పగిలిపోయినట్టుంది రా, గురు పారిపోదు. పాపకి పిచ్చి నయమైపోయి ఫ్యాంటాస్టిక్ గా ఉందిరా. నేను సమయంలో నీకు ఎందుకు గురు? అది రేపు చూడాలి పద. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను వదిలేసిపోతావు అనుకున్నాను. నువ్వు ఆ రోజే చెప్పావు కదా వదలొద్దని, ఎలా వదులుతాను అనుకున్నావు? ఏంటి అక్కడ దెయ్యాలు పిచ్చ కొట్టుకు కొడుతున్నారా? మధ్య మీ రొమాన్ ఏంట్రా ఇది? ఆ దెయ్యం కంటే మీ గోల ఎక్కువైపోయింది, వదలంట్రా. ఎక్కడ చూసినా దెయ్యాలే కనిపిస్తున్నాయి. అన్నయ్య తలుపు తెరవద్దు, ఎక్కడెక్కడ దెయ్యాలన్నాయో తెలియటం లేదే. Thank you.
అక్కడ చూడు. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? తెలుసా? నేనేం పాపం చేశానురా? నేనేం పాపం చేశాను? కళ్ళు కనిపించి నీ అమ్మ నాన్నకి ఒక మంచి కూతురుగా ఉండాలని అనుకోవటం తప్ప చెప్పురా. నా ఆశలు మా అమ్మ నాన్న కన్న కళలు నాశనం చేసావు కదంట్రా. నేను మా అమ్మ నాన్న మీద పెట్టుకున్న ప్రేమని తగకుండా చేసావు కదంట్రా. నా జీవితంలో నా తల్లిదండ్రులు నా గురించి చెప్పుకునే ఆ గొప్ప రోజుని చెడగొట్టావు కదంట్రా. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండొచ్చు, కానీ నేను నీకు శిక్ష వేస్తానురా. నా ప్రాణం తీసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఉండకూడదురా, ఉండకూడదు. నువ్వు సచ్చిపోవు, పోరా. నాలా ఆశలు తీరని ఆత్మల నువ్వు బాధపడాలి. సేట్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. రండి రండి. శుక్రియా శుక్రియా. నమస్తే. శుక్రియా 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 శుక్రియా. బడా పెద్ద సేటు. అరే భయ్యా, మీ వల్లే ఇంట్లో మాకు దెయ్యం ఉందని తెలిసి వచ్చింది భయ్యా. నిన్న రాత్రి మీరు అలా చేస్తుండకపోతే ఈ 7 కోట్లు ఆ రైలు కుమార్కిచ్చి మోసపోయి ఉండేవాడిని. మీ వల్లే మాకు 7 కోట్లు మిగిలింది. ఇంకో విషయం, ఇంటికిచ్చిన అడ్వాన్స్ హౌస్ ఓనర్ తిరిగి ఇచ్చేశాడు. పెద్ద నష్టం నుండి మీరు మమ్మల్ని కాపాడారు. నాకు మంచి చేసిన మీకు నేను మంచి చేయాలిగా. అందువల్లే మీకు ఫోన్ చేసి మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ఇంట్లో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకీ తెలుసు. తెలిసి తెలికో మేము మిమ్మల్ని కష్టపెట్టాము. దానికి ప్రాయచిత్తంగా అతను ఇస్తానన్న ఆ 2% కమిషన్ 20 లక్షల్ని మేము మీకు ఇస్తాము. మీ ముగ్గురు కలిసి ఆ 20 లక్షలు పంచుకోండి. డబ్బక్కర్లేదు సెటు, నువ్వు జాగ్రత్తగా సొంతూరెళ్ళు. అది చాలు, చెబుతున్నారుగా తీసుకురా. భయ్యా కరెక్ట్ గానే చెప్తున్నాడు, ప్లీజ్ తీసుకోనా. భయ్యా పెట్టే తీసుకో, మేము ఊరికి వెళ్తాం. అరుడు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా. డబ్బు అంటే మామూలు విషయం. ఏంటి, మేము వెళ్ళి వస్తాం. జీవితం అంత కష్టపడిన ఇంత డబ్బు సంపాదించగలవరా నువ్వు? డబ్బు తంటా నువ్వు. ఎవరు మనకి ఫోన్ చేస్తున్నాడు? కొత్త నంబర్గా ఉంది. హలో, తమ్ముడు ఎక్కడున్నావు? డబ్బు ఎలాగో ఇవ్వలేదు, ఫేస్బుక్ లో నా ఫోటోకు ఒక లైక్ అయినా ఇవ్వచ్చు కదా. దొంగ దయాల చక్రవర్తి కదా, ఇంకోసారి ఫేస్బుక్ గురించి మాట్లాడితే. అరే సరే వదిలేయండి. అలాగే నా ట్విట్టర్ లో పెట్టలేదు, పెట్టరా ఫోన్. సరే సరే. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు? అమ్మా ఇక జన్మలో మళ్ళీ ఫోన్ చేయడు.
మన రైల్ కుమార్ ఇంటి నుంచి తప్పించుకున్నాడు. అలాగే ఆ దయ ఆత్మ కూడా శాంతించింది. ఈ మధ్యలో ఏం జరిగిందో మీకు తెలియాలి కదా. మన రైల్ కుమారు జ్యూస్ లో కలిపిన విషయాన్ని ఫిల్టర్ చేసి తాగే రకం. ఇక దయ నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ. తెలుగు చిత్రంలో చెప్తే మీరు నమ్మరని తెలుసు, అందుకే దీనికి ఇంగ్లీష్ చిత్రం అని పేరు పెట్టాం.